ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పలు రెస్టారెంట్లో షాపులో ఎస్సీబీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. పూల సుబ్బయ్య కాలనీలోని ఒక రెస్టారెంట్లో మద్యం అమ్ముతున్నట్టుగా గుర్తించడంతో ఓనర్పై కేసు నమోదు చేశారు. రెస్టారెంట్లో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా మర్రివేములలో టీటీడీ వ్యవస్థాపకులు మాజీ సీఎం ఎన్టీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. అద్దంకి పరుచూరు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన పథకాలు జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. ప్రకాశం జిల్లాలోని బంగారు వ్యాపారులు హాల్మార్క్ ను స్వాగతిస్తూనే యూనిక్ ఐడిని వ్యతిరేకిస్తున్నారు. యూనిక్ ఐడి పేరుతో నిబంధనలను విధించడం సరికాదని ఈ నెల 23న సమ్మెకు దిగుతున్నారు. తమను దొంగల్లా చూసే విధంగా బీఐఎస్ నిబంధనలు ఉన్నాయంటున్నారు ఒంగోలు బంగారు వ్యాపారులు. తూర్పుగోదావరి జిల్లాలో కురిసిన వర్షాలకు పలు చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో వరద నీరు కాలువల ద్వారా ప్రవహిస్తూ ఉండడంతో కాకినాడ చుట్టుపక్కల పల్లెల నుంచి కూలీ పనులకు వెళ్లే మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఓట్లు వేయించుకునే నేతలు తమ బాధలు చూడరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా కొండవాగు పొంగి ప్రవహిస్తోంది. చుట్టుపక్కల వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడం వల్ల ఏజెన్సీలోని 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కర్నూలు జిల్లా మాధవరం చెక్పోస్టు దగ్గర పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. కర్ణాటక నుండి ఆంధ్రాకు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాలు గుట్కా ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్నారు. బొలెరో వాహనాన్ని స్వాధీనపరుచుకున్నారు. వీటి విలువ 4.5 లక్షల రూపాయలుగా తెలుస్తోంది. విజయవాడ గంగిరెద్దుల దిబ్బ దగ్గర ఒక ఇంట్లో చార్టెడ్ అకౌంటెంట్ చెరుకు సింధు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తలకు బలమైన గాయం ఉండటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సింధు పేరెంట్స్ మాత్రం హత్యేనని ఆరోపిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాల్లో 2వ రోజు అమ్మవారు ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. అమ్మవారికి పవిత్ర మాలధారణ, ప్రత్యేక పూజల తర్వాత దుర్గమ్మ దర్శనానికి భక్తులను అనుమతించారు. ఉత్సవాలకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 350వ ఆరాధనోత్సవాలు ఇవాళ నుంచి మొదలవుతాయి. శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ శుభదేంద్ర తీర్థులు శ్రీమఠంలో స్వామివారి మూల బృందావనంకు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు.